మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు. ఒక టీవీ, ఒక ప్రింటర్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన మహబూబాబాద్ రూరల్ సిఐ వెంకటరత్నం. కేశవపురం ఎస్ఐ గారు మరియు అదేవిధంగా అతను వాళ్ళ వారి యొక్క సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక ఆటో గమనించడం జరిగింది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఒక టీవీ, ఒక జిరాక్స్, ఒక ప్రింటర్ దాన్ని దొరకడం జరిగింది. అయితే వాళ్ళని అనుమానం వచ్చి ఎస్ఐ గారు వాళ్ళని విచారిస్తే గతంలో వీళ్ళు చేసిన అన్ని నేరాలు, దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. వారు ఈ నెల 24 అన్నారం విలేజ్లోనే ఈ టీవీ అండ్ మరియు ప్రింటరు ఎవరు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ప్రవేశించి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వల్లూరి పవన్ అని ఈయన బ్రెడ్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను ఈ కోదాడ వెళ్ళే క్రమంలో కోదాడలో అర్ధరాత్రి ఆయన ఆటో మీద వస్తూ ఒక పల్సర్ ఉండడం గమనించి ఆ పల్సర్ బండి కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కేసముద్ర మార్కెట్లో తర్వాత పెట్టిన ఒక 2 బండ్లు కూడా ఈ నలుగురు కలిసి, ఈ నలుగురు ప్లస్ ఇంత బండ్కు అసోసియేట్ కూడా ఉన్నాడు, ఈ 5 కలిసి ఆ 2 బండ్లు కూడా దొంగిలించడం జరిగింది. వీటిని ఎస్ఐ గారు మరియు సిబ్బంది వారి వారి ఇళ్ళ దగ్గర నుండి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయిన ఈ నలుగురి నేరస్తుల్ని